రైలు అనౌన్స్మెంట్ జరిగినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన ప్రయాణికులు 6, 7, 8, 9, 10 నెంబర్లకు సంబంధించిన సబ్వేలు ఉన్నప్పటికీ కూడా అటువైపు వెళ్లకుండా ఒక్కసారిగా 6 నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్లే ఈ మార్గం గుండా వెళ్లడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఇక్కడ అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా ఇలాంటి బ్రిడ్జెస్ పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని వేల మంది ఒక్కసారి వచ్చినప్పుడు వాళ్ళు వేసే అడుగుల వల్ల కూడా కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రయాణికుల్ని ఒక క్రమ పద్ధతిలో పంపిస్తే కనుక ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండదు. ఇక్కడ భద్రతా సిబ్బంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసు. ఐసా కి ఉస్ దిన్ కాఫీ భీడ్ థీ, బహుత్ భీడ్, ఔర్ హమ్ లోగో కో జైసా డ్యూటీ లగాయా గయా థా, మేరీ డ్యూటీ యహాన్ నహీ థీ హాలాంకి, లేకిన్ ఉస్ దిన్ జిస్కి డ్యూటీ థీ ఉన్హోనే బతాయా, యహాన్ పే ఇత్నీ భీడ్ థీ కి లోగ్ సమల్ నీ పా రహే థే, అప్నే ఆప్ కో సోచ్ నీ పా రహే థే, ఔర్ జో యే ఛోటా పుల్ దిఖ్ రహా హై ఆప్కో, ఇస్మే సభీ లోగ్ కోసిశ్ కర్ రహే థే నీచే జానే కి, వో లోగ్ అచానక్ ఆయే ఔర్ మేరే ఖ్యాల్ సే బహుత్ భీడ్ హోనే కారణ్, డిస్బ్యాలెన్స్ హోనే కారణ్ ఏక్ దో గిర్ గయే, ఏక్ దో గిరే బస్ ఉస్కే పీచే దో తీన్ ఔర్ గిర్ గయే, జిస్కే కారణ్ యే హాద్సా హువా థా. ब्रिज रनिंग होता है, ये शाम के समय हुआ था, शाम के टाइम हुआ था ये हादसा. और इसके उनके इसके बाद आप कैसा एयरपोर्ट? हाँ, इसके बाद जो यहाँ पे ड्यूटी में थे उन्होंने काफ़ी मदद की थी, जो जो मतलब घायल थे उनको उठाए, और जैसे जो सांस नहीं ले पा रहे थे पंपिंग वगैरह करके, जो फर्स्ट एड जो हम लोग को जो जानकारी थी वो लोग दिए. उसके बाद डॉक्टर की टीम आई थी, काफ़ी लेट थोड़ी लेट आई थी, वो लोग आने के बाद फिर उन लोग को पहुँचाए, भीड़ होने के कारण पहुँचा नहीं पा रहे थे उनको राइट समय से, फिर धीरे धीरे करके सबको पहुंचाया गया. ये ब्रिज स्ट्रांग है ना? हाँ, ये पुल है, यही पुल है, इस पे हादसा हुआ था, यहीं पे हुआ था. ఇది ఆయన చెప్పేది అంటే ఒక్కసారిగా తొక్కేసలాట చోటు చేసుకోవడం వల్ల ఇది దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రయాణికులు రద్దీ సమయాల్లో జాగ్రత్తగా పిల్లలతో మహిళలతో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. తొక్కేసలాట చోటు చేసుకోకుండా ఉండడం వల్ల అనేక మంది ప్రాణాలు రక్షించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం అలహాబాద్లో వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఉంది, ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది, ఇక్కడ ప్రయాణికులు బాగానే వస్తున్నారు. అయితే అంత రద్దీ ప్రస్తుతం అయితే లేదు. మౌని అమావాస్య, మాఘ పంచమి, సంక్రాంతి, శివరాత్రి ఇలాగ ఒక 5 పర్వదినాల్లో మాత్రమే కొన్ని కోట్ల మంది ఈ ప్రాంతానికి చేరుకోవడం వల్ల ఈ రైల్వే స్టేషన్ ప్రధానమైన అలహాబాద్ జంక్షన్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్లో తొక్కేసలాట్లు అవి చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఇట్లా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మామూలు దినాల్లో మహాకుంభమేళకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు మాత్రం లేవు.